पेंशन अर्हत कल वो एम चुनेवर इंदर एवं चचिपते बहुन चूस्टे अधिकार तरह अरवे संवस वयस कल आशन अर्हत अरवे संवस अरवे संवसकोचे अर्हत कल प्रति पेंशन इवाली मुख्यमंत्री गार आदेश आदेश अगुणा ग्रामा वाली सचिवालय स्टाफ वारी अर्हत कल प्रति लिस्टी अर्हत कल वारी पेंशन इच्छे कार्यक्रम इंक नी अवकाश मन मल्ल टा महाप्रस्था वेरे को ले मन को अवकाश अंकंटे आ तमर पदकों का बटी रेल पदनाल पंद वर पधका उदा प्रजल गुर्त पधकमेंटे सचिन सवाल इंटर चर्चे आ महाप्रस्था ओटे अदे नी लास्ट सो ई रकम विमर्श सर नुले नाब संवस राजकीय नो प्रजु कहीं नम्मतार आखिर गड़ी नम्मतार नलब संवस मूड संवस जगनमोहन रेड्डी गारी राष्ट्र की चार अनकापल को वस्ता अनकापल जिला वस्ता सामधान चपनदेश पार्टी नायकत्वा आयन तो कल नायकत्वा को राष्ट्र में जगनमोहन रेड्डी गार अमल ये पधका लेदा जगनमोहन रेड्डी गारु अमल ये व्यवस्था दी मेसेस्पे अर्हत का धैर्य का राष्ट्र में यह प्रतिपक्ष पार्टी कहना चपमन वाली लेदा सचिवालय व्यवस्था रुद्देस्ता लेदा रोज इंटर इच्छे पेंशन इंटे कार्यक्रम यह पधका मेसेस्ता इध उचे धैर्य राष्ट्र में यह प्रतिपक्ष राजकीय पार्टी अना चपगलदा चपमन चुपकोरता ये मैं नीच व्यवस्था अवकाश पद संवस राष्ट्र मुख्यमंत्री पाचे इवीं मन मेद विमर्श शुगर फैक्टरी अमेस्ना शुगर फैक्टरी एदोस्नामी विमर्श असल शुगर फैक्टरी की पैस्थि रावान कारण चंद्रबाबुना कदा शुगर फैक्टरी पड़ा की शुगर फैक्टरी का राष्ट्र में उम्मीद राष्ट्र में उपरेटिव शुगर फैक्टरी पैस्थि रावान कारण चंद्रबाबुना विषय सदर्भंग आ रोज रेल नागरों मल्ल राजशेखर रिटी गपा वाट मिली तिरी रिवैव पैस्थिव राजशेखर रि मल्ली मुख्यमंत्री अयो मल्ली वाटी पूर्ति सर्वनाशन कार्यक्रम जगनमोहन रेड्डी गारु प्रचार पादयात्रा वैबिलिटी चूसी तपक रिवैव बाध्यता कंपनी नड़पाले कावास रा मेटीरियल अंत शुगर फैक्टरी नड़पाले कावास चरक कावाल కానీ రాష్ట్రంలోని దేశంలో గానీ ఓవరాల్ గా కూడా చెరుకు అనేటువంటిది ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉందో చెరుకు వ్యాపారం అనేటువంటిది ఎంత ఆ రైతులు నష్టపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారో చెరుకు వ్యాపారం చేస్తే వచ్చేటువంటి గిట్టుబాటు ధర ఏ రకంగా దేశంలో గానీ ఎక్కడ కూడా అనుకూలంగా లేదనేటువంటి అందరికీ తెలుసు ఈ రోజు అటువంటి పరిస్థితిలో 100 150 కోట్ల పెట్టి దాన్ని రివైవ్ చేసి చేసేటువంటి కార్యక్రమం చేస్తే దాదాపు रेर लक्षल टन रिक्वर्मेंट तीरा अंत चूस्ते मन प्रां में अंत कल दर पदना वेल ना पद टन दाटे पैस्थ मन प्रांत में चरक रईता सर वारकना चयाल आलोचन सो पश्रम ए पश्रम इपड़े इपड़ी चरक रैतल की अगुण వారు పండించేటువంటి పంటకి ఉపయోగపడేటువంటి విధంగా ఇక్కడ ఆ ఫుడ్ ప్రాసెసింగ్ చెరుకు సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకొని వచ్చి నెలకొల్పటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం చేయబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ కొంతమంది నాయకులు మాట్లాడతారు ప్రతిపక్ష నాయకులు ఈ భూములు ఏదో అమ్మేస్తున్నామట ఈ భూములు ఏదో కాజేస్తున్నారట అసలు మాకు దాని అర్థమే తెలియదు అసలు కబ్జా అంటే అర్థమేంటో తెలియదు మాకు
మీ ఇంటి పేరు అది ఈ ప్రతిపక్ష నాయకుడి ఇంటి పేరు అదే కదా సో ఈ తీసుకొని వచ్చి సెంట్ భూమి కబ్జా చేసినా నువ్వు సెంట్ కాదు కదా సెంటీమీటర్ భూమి కూడా మీరు మమ్మల్ని టచ్ చేయనివ్వను అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం అది మూడున్నర సంవత్సరాలుగా స్థానికంగా మీ అందరి ఆశీర్వాదంతో స్థానిక శాసనసభ్యుడిగా ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్ర మంత్రిగా ఒక హుందాగా ఒక పెద్ద స్థాయిలో మీ అందరి దీక్షతో ఈ రోజు ఈ స్థానంలో నన్ను మీరందరూ కూడా నిల్చోబెట్టారు నాకు ఈ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు గడిచినటువంటి మూడున్నర సంవత్సరాల్లో ఏ ఒక్క అవినీతి ఆరోపణ నా మీద వచ్చిందా ఒకసారి గుండెలు మేము చేయించుకొని మిమ్మల్ని చెప్పమని చెప్పుకుంటాము తిరిగి ఒక మా దిలీప్ గారి మీద ఈ లేదు భూమిని తీసేసుకుంటున్నారు భూమిని అమ్మేసుకుంటున్నారు అసలు ఈ రోజు కంపెనీ రావడానికి కారణం వాళ్ళ కుటుంబం కదా మనకు 20 సంవత్సరాల క్రితం వాళ్ళ తాతల తండ్రులు ఆ రోజు అక్కడ భూమి ఇచ్చి ఇక్కడ పరిశ్రమ వస్తే తద్వారా నాకు ఉపయోగపడుతుంది ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చరిత్ర రైతులకి అది ఉపయోగపడుతుంది నలుగురికి ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పి ఆలోచన చేసినటువంటి ఆ మహానుభావుల తాలూకా ఒక త్యాగాన్ని ఈరోజు మీరు కెంచిపరిచేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారే ఈరోజు వాళ్ళు ఏదో పేర్లు ఉన్నాయని ఎవరు పెట్టారు పేర్లు నేషనల్ ఖాతాల్లో పేర్లు ఉంటాయి సో పేర్లు ఉన్నంత మాత్రాన ఆ భూమి మాత అయిపోదే అప్పట్లో భూములు ఇచ్చారు పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి ఈరోజు ఆ భూమి పూర్తిగా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి భూమి చాలా లేదా చాలా గ్రామాల్లో పూర్వం మన పాఠశాలకి వాటికి మన తాత తండ్రులు భూములు ఇచ్చారు ఆ పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి లేదా పంచాయతీ కార్యాలయాలు నడుస్తూ ఉన్నాయి కానీ రికార్డులు చూస్తే అడంగుల్లో ఏముంటాయి అల్ప తాతల పేర్లే ఉంటాయి సో తాత పేర్లు ఉన్నాయి కాబట్టి మా స్కూల్ నాది ఆ గ్రౌండ్ నాది లేదా బిల్డింగ్ నాది అంటే ఎలా అవుతుంది లేనిపోయినట్టు ఏమీ లేదు కదా ఏదో రకంగా బురద జల్లేదు తెల్ల బండలు వేసుకున్నారు వాళ్ళ మీద బురద జల్లేద్దాం కడుపు వాళ్ళే కడుక్కుంటారు కదా అనేటువంటి నైతం వాళ్ళకి తోడు ఇప్పుడు మళ్ళీ ఒక తోక పార్టీ మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి ఏమో వాళ్ళు బుర్రా ఉండదు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు ఆ నాయకుడికి ఏమీ తెలియదు గుండెలకి ఏం తెలియదు ఆయన ఏం మాట్లాడతారు ఆయన తెలియదు వీళ్ళు ఏం మాట్లాడతారు వీళ్ళు తెలియదు సరే ఇవన్నీ పక్కన పెడదాం ముందు వాడు చెప్పమనండి రేపు అనకాపల్లి నియోజకవర్గంలో ఒంటరిగా జనసేన పోటీ చేస్తుందని చెప్పమనండి రేపు 2024 ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీతో పోటీ చేయం 175 సంఘం పక్కన పెడతాం 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం కోతల పక్కన పెడతాం మేము రేపు చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ చేయం మా గుర్తు మాదే మా నాయకుడే మా నాయకుడు ఎవరిని ఎత్తుకొని తిరగడు రేపు మా పార్టీకి మా పార్టీ ఇండివిజువల్గా మేము 175 సీట్లు పోటీ చేస్తాం మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చెప్పమని అన్నాను అది చెప్పమంటే నేను వ్యూహం చేస్తున్నాను నేను ఏదో రాసుకుంటున్నాను నేను ఏదో చదువుకుంటున్నాను ఇదా 175 సీట్లు కాదు కదా ఆ నియోజకవర్గం పేర్లు తెలియవు ఆ మనిషికి ఆయన వచ్చి ఇక్కడ సరే సినిమాకి ఆయన సినిమాల్లో పవర్ స్టార్ అయి ఉండొచ్చు కానీ రాజకీయాల్లో మాత్రం ప్యాకేజ్ స్టార్ ఈ వ్యక్తి అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తిస్తాను 2014లో ఆయన పలుకు మోసాం 2019లో అధికారంలో ఉన్నాడు కాబట్టి వ్యతిరేకత ఓటు చీల్చడానికి అని చెప్పి మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తాం ఇప్పుడు మళ్ళీ వ్యతిరేకత ఓటు చీల్చలేమని చెప్పి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తానంటున్నాం ఎవడ కోసం పోటీ చేయడం తప్ప తమరి కోసం ఎప్పుడు పోటీ చేస్తారండి వీళ్ళందరూ వచ్చి మళ్ళీ మన మీద విమర్శలు రాజకీయ సిద్ధాంతం అనేటువంటిది ఉండొచ్చు బహుశా సినిమాల్లో మేము చిరంజీవి గారి ఫ్యాన్స్ మేము మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పుడు రేపు సినిమా రిలీజ్ అవుతుంది చూడాలన్నాము కానీ సినిమాలు వేరు రాజకీయం వేరు కొన్ని అది పవన్ కళ్యాణ్ కొన్ని ఆ సినిమా ఏదో తీసి మన గుంటలు అలాగా సీఎం సీఎం అని ఆడ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీసేయండి గొడవ పోతుంది అది చూసుకోదు రోజును రోజు ఎందుకు అరవడం సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కావాలంటే ఆ ప్రొడక్షన్ నేనేం చేస్తాను తీసుకోమని తప్పలేదు ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి దేశం
ఎవరైనా పార్టీ పెట్టొచ్చు ఎవరైనా రాజకీయం చేయొచ్చు ఎవరైనా ఏదైనా కావాలని కోరుకోవచ్చు తప్పలేదు కానీ పెట్టేటువంటి పద్ధతి దాని కోసం పడేటువంటి కృషి పార్టీకి ఒక సిద్ధాంతం విలువలు ఇవన్నీ కూడా సహజంగా ఒక రాజకీయ పార్టీకి అవసరం అభివృద్ధి చేస్తా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దానికి సంబంధించి ఈ రోజు టెండర్స్ కూడా పూర్తయినాయి దాదాపు 19 కోట్ల రూపాయలతో ఆ ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి రోడ్లు డ్రైన్స్ ఫెసిలిటీస్ రోడ్స్ అన్ని కూడా క్రియేట్ చేయాలని చెప్పి దాని కూడా ఈ రోజు టెండర్ ప్రొసీజర్ చేశాం పండుగల నుండి పనులు కూడా మొదలుపెట్టేటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నాం